ఒంట్లో జ్వరం ఎంతుందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు. ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీ అపారటస్ అవసరం ఉండొచ్చు. కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు, బీపీ అపారటస్ అంతకన్నా అవసరం లేదు. నీ ముఖానికి పెట్టిన చెమటే చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని. మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు. కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తిని చూశాను. దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కుట్టేశావు కదూ. నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా? మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని దారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు. అందుకే నేను మానవత్వ పంచులు దాటి నలరూప రాక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తాను. వదలండి, నన్ను ఆపకండి. కనిపించే దేవుళ్ళు అనుకునే డాక్టర్లకే మచ్చ తెచ్చి నీచుని చంపనివ్వండి. నా తల్లిని అన్యాయంగా చంపిన వీడికి నన్ను శిక్ష వేయండి. నీ హంతకుడి నా ప్రాణాలు తీస్తున్నాడు, మీరు అరెస్ట్ చేయండి. నేను కాదు హంతకుడి, మనుషుల ప్రాణాలు తీసి నువ్వే హంతకుడివి. 5,000 లంచం తీసుకునే హిరాయి హంతకుడివి నువ్వేరా? నువ్వే కమాన్ కమాన్. ఇన్స్పెక్టర్, ఆర్ఎస్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ని హత్య చేయబోయారట. ఎస్ సార్, అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. పిలిపించు. పేరు భార్గవ. మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని, ఇప్పుడు చట్టానికి ముద్దాయిని. అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా? చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను, ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ని కొట్టాను. అది నేరమైతే ఇది నేరమే. ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు. అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకు ఇచ్చిన లైసెన్స్ అది? మీకు నేరస్తుల్ని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది. జడ్జీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష వేసే లైసెన్స్ ఉంది. Am I correct? You are talking something nonsense. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రథమ హక్కు, డియర్ పోలీస్ ఆఫీసర్. ఆఫ్ కోర్స్, కానీ మూర్ఖంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు. నీ తల్లిని డాక్టరే హత్య చేశాడనడానికి నిదర్శనం ఏమిటి? అందుకు సాక్షులు ఎవరు? నేనే. బేబీ, క్షమించండి డీసీపీ గారు, ఇది పోలీస్ స్టేషన్, నేను సాక్షిని, మీరు పోలీస్ ఆఫీసర్, అంతే. ఆల్ రైట్. ఇంతకీ ఏమిటి మీరు చెప్పే సాక్ష్యం? చెప్పే సాక్ష్యం కాదు, తెచ్చిన సాక్ష్యం. ఇదిగోండి కత్తెర, భార్గవ తల్లిగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్, ఆమె కడుపులో వదిలేసిన కత్తెర చూడండి. అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి. ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికింది, అందుకు నేను సాక్షి. ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు, ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా అమ్మను చంపడం నేరం కాదా? ఏమిటలా తెల్లబోయి చూస్తున్నారు? ఇంకా నన్ను ఏ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చునని ఆలోచిస్తున్నారా? ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ 321 ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు. లేదు, తల్లిని చంపిన డాక్టర్ని హత్య చేయబోవడం నేరమైనని సెక్షన్ 306 ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు. ఇన్స్పెక్టర్, భార్గవ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకురా. మిస్టర్ భార్గవ, యు కెన్ గో. ఇది ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. ఐఎమ్ సారీ డీసీపీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్.